Hi students, welcome to our channel. Manaki ee roju unnatuvanti vaatillo leucan type of canal system chuddam. First time channel vachinatle subscribe cheyandi. Sycan type, ascan type canal systems already videos chesanu, vaati link ee video ki isthanu. So leucan type is still complex compared to the sycan type. Sycan type nunchi inka foldings form aithe body wall lo leucan type or leucanoid type of canal system anedi form avutundi. So the still complex leucanoid structure develops by further foldings of radial canals. We have seen radial canals position in the video. My cycloid stays thickening of mesenchyme. So, a particular area in the radial canals fold out in this system. The radial canals are replaced by the clusters of small, rounded, oval, flagellated chambers scattered irregularly in the body wall. So, we choose not like the radial canal 1 and suppose inka foldings form. ఇంకా ఇలా ఫామ్ అవుతున్నట్లయితే ఆటోమేటిక్ ఇంకా ఓవల్ ఛాంబర్స్ లోపల కోయినోసైట్స్ ఉన్నటువంటి ఫ్లాజిలేటెడ్ ఛాంబర్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇలా 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 క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆఫ్ త్రీ టైప్స్, వన్ యూరిఫిలస్, ఎఫోడల్, డిప్లోడల్. సో యూరిఫిలస్, ఎఫోడల్, డిప్లోడల్ అని త్రీ టైప్స్గా ఉందన్నమాట. సో యూరిఫిలస్లో ఎపోఫైల్స్ ఓపెన్ డైరెక్ట్లీ ఇంటు ఎక్స్కరెంట్ కెనాల్. సో మీరు చూసినట్లే సపోజ్ మీరు చూసినట్లుగానే యూరిఫిలస్కి సంబంధించి సో ఎపోఫైల్స్ ఓపెన్ ఇన్ డైరెక్ట్లీ ఇన్ టు ది ఎక్స్కరెంట్ కెనాల్స్. ఇది యూరిఫిలస్ టైప్ అనుకుంటే సపోజ్ ఈ పర్టికులర్ ఏరియాలో ఇది ఫ్లాజిలేటెడ్ ఛాంబర్స్ ఇవన్నీ. సో రేడియల్ కెనాల్స్, డెర్మల్ ఆస్టియా, ఎక్స్కరెంట్ కెనాల్, ఎపోఫైల్స్. చూడండి, ఇది ఎక్స్కరెంట్ కెనాల్ అయితే ఎపోఫైల్స్ ఆర్ డైరెక్ట్లీ ఓపెన్ ఇన్ టు ది నార్మల్ యూరిఫిలస్ టైప్. దెన్ సెకండ్ టైప్ ఎఫోడల్, ఎ నారో కెనాల్ ఈస్ ప్రెజెంట్ కాల్డ్ ఎఫోడస్, దట్ ఈస్ కాల్డ్ ఎపోఫైల్. ఎపోఫైల్ నుంచి కూడా ఇంకా నారో కెనాల్స్ అంటే చూసినట్లయితే చూడండి ఈ పర్టికులర్ ఫామ్లో సపోజ్ మనకి ఫ్లాజిలేటెడ్ ఛాంబర్ ఇలా వచ్చింది అనుకోండి. ఇటువైపు ఇటువైపు ఫ్లాజిలేటెడ్ ఛాంబర్ వస్తే ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే ఉందో ఇక్కడ ఎఫోడస్ అనేటువంటి ఇంకో నారో కెనాల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎపోఫైల్ ఉంటుంది, ఎఫోడస్ ఉంటుంది అనమాట. దెన్ డిప్లోడల్, అనదర్ నారో ట్యూబ్ ప్రోసోడస్ బిట్వీన్ ఛాంబర్స్ ఎక్స్కరెంట్ కెనాల్ అలాంగ్ విత్ ఎఫోడస్. అంటే ఎఫోడస్ కెనాల్ అంటే నారో కెనాల్ ఇంకోటి ఫామ్ అయితే ఎఫోడస్ ప్రోసోడస్ అని రెండు ఉంటాయి. ఎఫోడస్ ప్రోసోడస్ రెండు ఉంటే దాన్ని మనం డిప్లోడల్ టైప్గా చెప్పుకోవచ్చు. యూరిఫిలస్, ఎఫోడల్, డిప్లోడల్ వీటన్నిటిలోనూ రేడియల్ కెనాల్స్ దగ్గర, ఎక్స్కరెంట్ కెనాల్ దగ్గర డిఫరెంట్ కెనాల్స్ చిన్న చిన్న నారో ట్యూబ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ట్యూబ్స్ ఫామ్ అవుతాం వలన మనం వాటిని వేరియంట్గా చేసుకుంటూ యూరిఫిలస్ అని, ఎఫోడల్ అని, డిప్లోడల్ అని లూకనాట్ టైప్లో టైప్స్గా చెప్తూ ఉంటాం అన్నమాట. వన్స్ వాటర్ ఫ్లో కూడా చూసినట్లయితే అవుట్ సైడ్ వాటర్ ఎంటర్ ఇన్ టు డెర్మల్ ఆస్టియా. సో ఆస్టియా విచ్ ప్రజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్పాంజెస్. దెన్ సబ్ డెర్మల్ అండ్ ఇన్కరెంట్ కెనాల్స్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి ప్రోసోఫైల్ ద్వారా ఆటోమేటిక్గా రేడియల్ కెనాల్స్ పాస్ అవుతుంది. రేడియల్ కెనాల్స్ నుంచి ఎపోఫైల్స్ ద్వారా ఎక్స్కరెంట్ కెనాల్కి వస్తుంది. ఎక్స్కరెంట్ కెనాల్ నుంచి లార్జ్ ఛాంబర్స్, లార్జ్ ఛాంబర్స్ నుంచి ఆస్క్లమ్కి మొత్తం ఇలా పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రోసోడస్, ఇక్కడ ఉన్నటువంటి ఇన్కరెంట్ కెనాల్, ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో మొత్తం డిప్లోడల్ టైప్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చూస్తేనేమో మీకు ఎఫోడల్ టైప్స్ ఉంటాయి, ఇక్కడ ఉన్న ఛాంబర్లు అంటే ఈ నారో కెనాల్స్ ఏవైతున్నా ప్రోసోడస్గా చెప్తాం. ఇది వాటర్ ఫ్లో ఫర్ ది లూకనాయిడ్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. డెర్మలాస్టియా ఉంటాయి, గ్యాస్ట్రిక్ ఆస్టియా ఉంటాయి, మిడిల్లో ఇన్కరెంట్ ఎక్స్కరెంట్ కెనాల్స్ అలాంగ్ విత్ ప్రోసోడస్, ఎఫోడస్ లేదా యూరిఫిలస్ టైప్ అనేవి ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కెనాల్ సిస్టమ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది స్పాంజెస్. సో ప్రతి దాంట్లోనూ నార్మల్గానే ఉంటుంది, బట్ ఫోల్డింగ్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్గా మనం నేమ్స్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట. సో ఎంత ఫోల్డ్ అయితే అంత కాంప్లికేటెడ్ కెనాల్ సిస్టమ్, అంత కాంప్లికేటెడ్ వాటర్ సర్క్యులేషన్ అనేది వాటిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.